హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై హో సో ఇంతవరకు మనము ఏ స్టెప్ ట్రైనింగ్ లో కొంతవరకు చెప్పుకున్నాం అనమాట పార్ట్ వన్ చెప్పుకున్నాము బట్ మిగతా ఇప్పుడు మనం చూద్దామండి సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి ట్రెడిషనల్ మార్కెటింగ్ చూసినట్లయితే ఇక్కడ ఇయర్స్లో చూపిస్తుంది అనమాట కంపారిజన్ అనేది బట్ మనం ఫస్ట్ ఇయర్లో తీసుకున్నట్లయితే మన వర్కింగ్ అవర్స్ ఎంత ఉంటుందంటే ఎయిట్ అవర్స్ ఉంటుందండి ఫర్ డేకి విధంగా థర్టీ డేస్ మనం వర్క్ చేస్తామన్నమాట సో ఎర్నింగ్ కనుక తీసుకున్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ కావచ్చు లేదా థర్టీ థౌజండ్ కావచ్చు అంటే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనం చేసే జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు అండి దీన్ని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం అనమాట సో ఫస్ట్ ఇయర్లో ఇంత వర్క్ చేస్తామండి అదే మనము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే వర్కింగ్ అవర్స్ కూడా సేమ్గా ఉంటుంది తర్వాత వర్కింగ్ డేస్ కూడా సేమ్ గానే ఉంటుంది మనం చేసే ఎర్నింగ్ కూడా సేమ్ గానే ఉంటుందండి అలాగే టెన్ ఇయర్స్ లో కూడా సేమ్ వర్క్ ఉంటుంది సేమ్ ఎర్నింగ్ ఉంటుందండి అలాగే ట్వంటీ ఇయర్స్ లో కూడా సేమ్ వర్క్ ఉంటుంది సేమ్ ఎర్నింగ్ ఉంటుందండి థర్టీ ఇయర్స్ కి కూడా అలానే ఉంటుంది ఈవెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి కూడా సేమ్ వర్క్ సేమ్ ఎర్నింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ అనేది కనిపించదు ఫస్ట్ ఇయర్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం చేసే జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు సేమ్ వర్కింగ్ అవర్స్ సేమ్ డేస్ అనేది ఉంటుంది అలాగే సేమ్ ఎర్నింగ్ కూడా ఉంటుందండి దీన్ని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎలా ఉంటుందనేది మనం చూద్దామండి అంటే వర్క్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకున్నట్టయితే కంపారిజన్ అనేది మంత్స్లో ఉంటుందండి ఇయర్స్లో కాదనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకున్నట్టయితే వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుందండి హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట మనకి రిజెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ ఎంత కష్టపడినా కానీ మనకి ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫస్ట్ సిక్స్ మంత్స్లో తర్వాత మళ్ళీ ట్వెల్వ్ మంత్స్కి తీసుకున్నట్టయితే వర్క్ అనేది కొంచెం తగ్గుతుందండి ఇన్కమ్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట అలాగే ఎయిటీన్ మంత్స్లో తీసుకున్నట్టయితే వర్క్ అనేది ఇంకా తగ్గుతుందండి ఎర్ ఎర్నింగ్ అనేది పెరుగుతుంది అనమాట అలాగే ట్వంటీ ఫోర్ మంత్స్ వచ్చేపాటికి వర్క్ తగ్గుతుంది నెక్స్ట్ ఎర్నింగ్ పెరుగుతుంది నెక్స్ట్ థర్టీ మంత్స్ తీసుకున్నట్టయితే వర్క్ అనేది ఇంకా తగ్గుతుంది బట్ ఎర్నింగ్ అనేది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ థర్టీ సిక్స్ మంత్స్లో తీసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ అనేది చాలా తగ్గిపోతుందండి ఎర్నింగ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ట్రెడిషనల్ మార్కెటింగ్లో వర్కింగ్ ప్రొసీసర్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు సేమ్ వర్క్ ఉంటుంది సేమ్ ఎర్నింగ్ ఉంటుందండి బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకున్నట్టయితే రాన్ రాన్ వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనం పాజివ్ ఇన్కమ్ అనేది ఈజీగా మనము తీసుకోవచ్చు అండి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సక్సెస్ పాత్ అనేది కనిపిస్తూ ఉందండి పాత్ అంటే దాని అర్థం ఏమంటే దారి అని అర్థం ఇప్పుడు సపోజ్ ఈ దారి వెంట గనక మనం పోయినట్లయితే అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుందండి ఆ కొండలో ఒక పెద్ద నిధి ఉంటుంది అనమాట అంటే అక్కడ డైమండ్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఇట్లాంటి నిధి మొత్తం కూడా మనకి దొరుకుతుంది అనమాట బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈ దారి పక్కనే ఇంకొక షార్ట్ కట్ కూడా మనకు కనిపిస్తుందండి మనం వెళ్తే ఈ దారి వెంట వెళ్ళినామనుకో ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట అదే మనం షార్ట్ కట్లో కూడా మనం వెళ్ళొచ్చండి ఆ కొండపైకి అలాగనక వెళ్ళామంటే టైం అనేది చాలా తక్కువ పడుతుందండి బట్ కాకపోతే ఆ దారి వెంట మనం వెళ్ళామంటే మనం అక్కడ రీచ్ అవుతామా లేదా అనేది తెలియదు అనమాట బికాస్ ఎందుకంటే మనం వెళ్ళే దారిలో చాలా వరకు ముళ్ళ పొదలు ఉండొచ్చు లేకపోతే క్రూరముగాలైన పులులు కావచ్చు సింహాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉండి మనము ఆఖరికి గమ్యం చేరుతామో లేదో కూడా తెలియదు అనమాట సో ఒక్కొక్కసారి మనము అక్కడి నుంచి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఇక్కడ ఈ దారం వింటే వెళ్లాల్సి కూడా రావచ్చండి కాబట్టి మనము ఆ విధంగా షార్ట్ కట్ని ఎంచుకోవడం అనేది చాలా తప్పనమాట ఎందుకంటే ఎవరూ వెళ్ళలేదు ఆ దారిలో మరి అటువంటి దారిలో మనం వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ సక్సెస్ అవుతాము అనేది గ్యారంటీ లేదనమాట బట్ అదే ఇక్కడ కనిపిస్తున్న దారిలైతే మనకంత మనకంటే ముందు చాలామంది అప్లయన్స్ మహా గురుజీ వాళ్ళందరూ కూడా ఈ దారి వెంబడి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనకంటూ ఒక మంచి మార్గాన్ని నిర్మించి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆ దారిలో కనుక నడిచినట్లయితే మనం కూడా ఈజీగా ఆ గమ్యాన్ని చేరుకొని మనం కూడా అక్కడున్న నిధిని మొత్తాన్ని కూడా మనము స్వాధీనం చేసుకోవచ్చండి మరి ఇక్కడ మనకి మంచిగా స్టెప్స్ అనేవి వేసి పెట్టారు సో ఈ స్టెప్స్ తో పాటు ఇక్కడ మనకు సపోర్టివ్గా కూడా ఉందండి సో దాన్ని మనము సప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేసి కూడా అంటాం అనమాట సో దాన్ని పట్టుకొని ఈజీగా స్టెప్స్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మనం ఈజీగా గమ్యాన్ని అనేది మనం చేరుకోవచ్చు అనమాట మరి ఈ పాతకి ఒక కూడా ఉందండి పీ ఫర్ పేషెన్స్ అనమాట అండ్ ఏ ఫర్ యాటిట్యూడ్ అనమాట టీ ఫర్ టీచబిలిటీ హెచ్ ఫర్ హానెస్టీ అనమాట మరి ఇక్కడ ఈ దారిలో వెళ్ళేటప్పుడు కూడా మనకి కొంచెం అంటే పేషెన్స్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఓపికతో ఉంటేనే ఎవరైనా కూడా సక్సెస్ అనేది అవుతారనమాట సో కొంతమంది బిజినెస్లోకి రాగానే చాలా వరకు నెగిటివ్ అనేది వస్తుంది రిజెక్షన్స్ వస్తాయి చాలా ప్రశ్నలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా ఫేస్ చేయలేకుండా చాలామంది కూడా బిజినెస్ నుంచి క్విట్ అవుతూ ఉంటారండి కాబట్టి అలా చేయకుండా వాటన్నిటినీ కూడా ఎవరైతే ఓపిక్గా ఓర్చుకొని తట్టుకొని నిలబడతారో వాళ్లకు మాత్రమే ఈ సక్సెస్ అనేది దొరుకుతుందనమాట అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే యాటిట్యూడ్ అనమాట మరి యాటిట్యూడ్ అంటే ఏమి లేదండి ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడే మాట కావచ్చు మనం చేసే పని కావచ్చు మన డౌన్లైన్ దగ్గర మాట్లాడే మాటలు కావచ్చు అన్నీ కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్ అనేది కలిగి ఉండకూడదండి ఇది కాదు ఇది జరగదు మన వల్ల అవ్వదు మనం డైమండ్ కాలేము ఇట్లాంటి మాటలు ఎప్పుడూ కూడా మనం మాట్లాడకూడదు మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు అనమాట ఇలా నెగిటివ్గా అదే మనము పాజిటివ్గా థింక్ చేస్తున్నట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనము బిజినెస్లో సక్సెస్ అనేది అవుతాం అనమాట అండ్ నెక్స్ట్ టీచబిలిటీ మరి టీచబిలిటీ అంటే ఏమంటే మనం ఏది కూడా కానీ ప్రతి ఒక్కటి కూడా బిజినెస్లోకి వచ్చిన తర్వాత నేర్చుకునే తత్వం ఉండాలి నేర్చుకున్న తర్వాత దాన్ని మన టీం మెంబర్స్కి అందరికీ కూడా మన డౌన్ లైన్స్కి అందరికీ కూడా మనము నేర్పించగలగాలండి దాన్ని మనము టీచబిలిటీ అనేసి అంటూ ఉంటాం అనమాట మరి ఇవన్నీ టీచబిలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము క్రమం తప్పకుండా ట్రైనింగ్స్కి అంటే స్టెప్ ట్రైనింగ్ కావచ్చు కోర్ ట్రైనింగ్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా అటెండ్ అయినప్పుడు మాత్రమే మనకు టీచబిలిటీ అనేది వస్తుందనమాట సో గురుజీ వాళ్ళందరూ కూడా మనకి నేర్పించడం అనేది జరుగుతుంది మనం తద్వారా మన టీం మెంబర్స్కి నేర్పించవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి హానెస్టీ అనమాట ఈ బిజినెస్లో చాలా వరకు హానెస్టీ లేకపోవడం వల్ల కూడా బిజినెస్ నుంచి క్విట్ అవుతూ ఉంటారండి సో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా అంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు పేషెంట్ ఏ విధంగా అయితే ఏమి దాచుకోకుండా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ దగ్గర చెప్పుకోగలుగుతాడండి తన పెయిన్ని మొత్తాన్ని కూడా మరి అప్ అలా చెప్పుకున్నప్పుడు మాత్రమే డాక్టరు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాడు ఆ పేషెంట్కి మరి అలానే ఇక్కడ కూడా మన బిజినెస్లో మన అప్లైన్ దగ్గర మనము చాలా హానెస్టీగా ఎప్పుడు కూడా నిజాలే చెప్పాలండి అబద్ధాలు అనేవి చెప్పకూడదు సో ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళు మాత్రమే బిజినెస్లో సక్సెస్ అవుతారు తద్వారా మన అప్లైన్ కూడా మన బాధని అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేయడానికి మన టీంని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి సలహాలు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఈ పాత్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అనేది అవుతారన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే వాట్ టు డూ అంటే ఏం చేయాలి ఇంకా మనం సక్సెస్ రావాలి అంటే ఏం చేయాలి అనేది దానికోసం అనేసి ఇక్కడ మూడు ఉన్నాయన్నమాట ఓన్లీ త్రీ థింగ్స్ గివ్స్ యూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనమాట అవి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైంటీ పర్సెంట్ ఎగ్జైట్మెంట్ అండి చూడొచ్చు మనం బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు కావచ్చు మనం మాట్లాడేటప్పుడు కావచ్చు ఎక్కడైనా కానీ మనం చాలా ఎగ్జైట్మెంట్గా ఉండాలన్నమాట అంతేగాని మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా డల్ ఫేస్ పెట్టుకొని అంటే బిజినెస్ మీద మనకే నమ్మకం ఉండి లేనట్లుగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవ్వరు కూడా బిజినెస్లోకి రారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఎవరైతే నైంటీ పర్సెంట్ ఎగ్జైట్మెంట్గా ఉంటారో కంపెనీని బాగా బిలీవ్ చేసి చక్కగా ప్లాన్ చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటే కనుక మీ మాటలు వాళ్ళకి కనుక నచ్చాయంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బిజినెస్లోకి రావడం అనేది జరుగుతుంది ఎస్ ఈ పర్సన్తో మనం వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము మనం ముందుకెళ్తాము అనేసి వాళ్ళు ఖచ్చితంగా డీడీ అనేది ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకు దీంతో పాటు ఎయిట్ పర్సెంట్ టెక్నిక్స్ కూడా ఉండాలండి టెక్నిక్స్ అంటే ఏమీ లేదనమాట మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అంటే మనకి బిజినెస్కి సంబంధం లేని క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఎదురవుతూ ఉంటాయి అట్లాంటి క్వశ్చన్స్కి కూడా మనం కొంత చాలామంది ఆన్సర్స్ చెప్పలేకుండా పోతారనమాట చాలా టెక్నిక్గా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనము సమాధానాలు కనుక చెప్పినట్లయితే అప్పుడు ఈజీగా మనకు బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుందనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే చాలామంది అన్ని రకాల మనుషులకి ఒకేలాగా ప్లాన్ చెప్తారండి అలా ఉండకూడదు అనమాట సో మనం వెళ్ళేటప్పుడు సో అతను ఎంతవరకు చదువుకున్నాడు అతని పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర వెళ్ళి ఏం చదువురా అనే వ్యక్తి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదోదో మనం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఆ పర్సన్కి ప్లాన్ అనేది అర్థం కాదనమాట అదే మనము చదువుకున్న వాళ్ళకి ఎంత చెప్పాలో అంత చెప్పాలి చదువు లేని వాళ్ళకి కూడా ఎంత చెప్పాలో అంత కనుక చెప్పే అట్లాంటి టెక్నిక్స్ కూడా మనము ఫాలో అవ్వాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి టూ పర్సెంట్ ఫైన్ ట్యూనింగ్ అనమాట సో మనం ప్లాన్ ఎంత చెప్పామా అనేది కాదండి ఎంత అర్థవంతంగా చెప్పామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఈ త్రీ థింగ్స్ ఫాలో అవుతారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పుకున్న మొత్తము కూడా మనము ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుందామండి సో ఇప్పుడు మనకి ఏ స్టెప్స్ అనేవి ఏంటి అనేది ఇక్కడ చూద్దామండి ఏ స్టెప్స్ కనుక మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ వచ్చినట్లే అనమాట సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి డ్రీమ్ అండి సెకండ్ వన్ లిస్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్విటేషన్ ఫోర్త్ వన్ షో ద ప్లాన్ అండ్ ఫిఫ్త్ వన్ ఫాలో సిక్స్త్ వన్ హండ్రెడ్ పర్సెంట్ యూజర్ అండ్ సెవెంత్ వన్ బిఎడ్ టీమ్ ప్లేయర్ అండ్ ఎయిత్ వన్ టీబీఎఫ్ అనమాట అంటే టే బోక్స్ ఫంక్షన్ అండి సో ఇవి కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా బిజినెస్లో డైమండ్ అవ్వడము గ్యారెంటీ అనమాట